కన్యా రాశి వారికి 2020లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ అనలైజ్ గుడ్ ఇంపాక్ట్. మంచి ప్రభావం ఎలా ఉందంటే, మీ యొక్క కొత్త కొత్త ఆలోచనల ద్వారా అధికమైన ధనాన్ని సృష్టిస్తారంటే ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ధన లాభం జరుగుతుంది. అది వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ. సో ఉద్యోగంలో అయితే మంచిగా ప్రమోషన్స్ లాంటివి ఒక ఐడెంటిఫై ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. అదే వ్యాపారంలో మాత్రం మీకు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తోనే మీకు మంచి ధనం చేకూరుతుంది. అంటే మీకు బిజినెస్ బాగా చేయగలుగుతారు. అదొక మంచి శుభ పరిణామం. తర్వాత మీ యొక్క మంచితనం ధోరణి వల్ల అందరికీ అనుకూలంగా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అంటే మీ మంచితనం వల్ల అండ్ మీ కొలీగ్స్ కానీ వ్యాపారంలో కానీ మీ క్లయింట్స్తో కానీ మీరందరూ ఒకవేళ వాళ్లకు విభిన్న భేదాలు ఉంటే వాళ్ళందరూ మీ పద్ధతిలోకి మీ బాణిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదొక మంచి శుభపరిణామం. ఎందుకంటే మీ మాట వినడం అన్నది కన్విన్సింగ్ పవర్, అంటే ఒక రకంగా కన్విన్సింగ్ స్కిల్స్ అనేది మీకు పెరిగిపోతాయి. సో అదొక మంచి శుభపరిణామం. తర్వాత పదో తేదీ నుండి అండ్ కార్యాలు సానుకూలంగా మారుతాయి. అంటే అక్టోబర్ 10వ తేదీ నుండి అంటే 10వ తేదీ వరకు కొద్దిగా ఓపిక పట్టాలి. 10 తర్వాత ఏదైతే కార్యాలు తలపెడతారో అవన్నీ 10వ తేదీ తర్వాత అవన్నీ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఇది ఒక మంచి ముఖ్యంగా 3 శుభ పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇది నెగిటివ్ ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది, చెడు ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది. ఆ చెడు ప్రభావం ఎందువల్ల ఉందన్నది అంటే అర్ధాశ్రమంలో గురుగ్రహ సంచారం ఉన్నందువల్ల అధికంగా ధన వ్యయం కలుగుతుంది. అంటే ఈ గురుగ్రహ సంచారం అధిక అంటే ఎక్కువ ఖర్చు, డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయిపోతుంది. 10 రూపాయలు అయిన చోట 20 రూపాయలు 30 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. అసలు దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఏదో ఒక రెమెడీ చేసుకోవాలి. సో ఆ విధంగా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంది. దాంతోపాటు 13, 14వ తేదీలో ఆరోగ్యం అంటే కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు 13 అండ్ 14 తేదీల్లో కాబట్టి కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. కళ్ళని ఎక్స్పోజ్ కాకుండా అద్దాలకి పెట్టుకోవడము అండ్ వీలైతే ఆప్టమాలజిస్ట్ చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం, ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి.